हाय फ्रेंड्स मेको नेनु ग्यारंटी 100% मेरो मात्लाडतारु निहाली स्पोकन इंग्लिश इंस्टिट्यूट मनम इप्पुडु आर्टिकल्स गुरिंचि तेलुसुकोबोतुन्नाम असलु आर्टिकल अंटे एंटि आर्टिकल्स नु एन्नि रकालुगा विभजिंचारु आर्टिकल्स नु रेंडु रकालुगा विभजिंचारु ఒకటి ఇండెఫినెట్ ఆర్టికల్ ఏ అన్ డెఫినెట్ ఆర్టికల్ ది మరి ఇండెఫినెట్ ఆర్టికల్స్ ఏను ఎక్కడ ఉపయోగించాలి అన్ ను ఎప్పుడు ఉపయోగించాలి అలాగే ది అనే ఆర్టికల్ ను ఎప్పుడు ది అని పిలవాలి ఎప్పుడు దాని పలకాలి అలాగే ది ఆర్టికల్ ఉన్నటువంటి 50 రూల్స్ ఏంటి అలాగే ఆర్టికల్స్ ను ఎక్కడ ఉపయోగించకూడదు అసలు ఆర్టికల్స్ ను ఉపయోగిస్తూ మనం చేసే తప్పులు ఏంటి अवन्नी मनं ई वीडियोलो क्लियर गा पूर्तिगा तेलुसुकोबोतुन्नाम आर्टिकल्स डेफिनेशन ए एन एंड दी आर कॉल्ड आर्टिकल्स ए एन एंड दी आर कॉल्ड आर्टिकल्स निर्वचनम ए एन मरियु दीलनु आर्टिकल्स अने पिलुस्तारु एक्सप्लेनेशन अबाउट आर्टिकल्स ए एन मरियु दीलनु आर्टिकल्स अने अंटारु ए लेदा एन अंटे वका अने अर्थमु दी अंटे आ अने अर्थमु ए लेदा एन अंटे वका अने अर्थमु दी अंटे आ अने अर्थमु ये लेदा आन्नु इंडेफिनेटी आर्टिकल अने अंटारु दीनु डेफिनेटी आर्टिकल अने अंटारु ये मरियु आन्लनु सिंगुलर वर्ड्स एकवचन पदाल मुंदु मात्रमे उपयोगिंचाले बागा गुर्तु पेट्टुकोंडि फ्रेंड्स ये मरियु आनलनु सिंगुलर वर्ड्स एकवचन पदालु वीटि मुंदु मात्रमे मनं उपयोगिंचाली ये अने आर्टिकल नु एल्लप्पुडु अल्लु शब्दं गला सिंगुलर वर्ड्स मुंदु मात्रमे उपयोगिंचाली ये अने आर्टिकल नु एप्पुडु कूडा अल्लु शब्दं गला सिंगुलर वर्ड्स मुंदु मात्रमे उपयोगिंचाले आने आर्टिकल नु एप्पुडू ओवर साउंड अच्चु शब्दं गला सिंगुलर वर्ड्स मुंदु मात्रमे उपयोगिंचाले आने आर्टिकल नु एल्लप्पुडू ओवर साउंड गला अच्चु शब्दं सिंगुलर वर्ड्स वीटि मुंदु मात्रमे उपयोगिंचाले प्लूरल वर्ड्स बहुवचन पदाल मुंदु एट्टि परिस्थितुल्लो कूडा ए लेदा एन अने इंडेफिनेट आर्टिकल्स नु उपयोगिंचरादु दी अंटे आ अने अर्थमु दी अने आर्टिकल नु ओक प्रत्येकमैन व्यक्ति लेदा वस्तु गुरिंची चेप्पेटप्पुडु उपयोगिस्तां दी अने आर्टिकल नु ఒక ప్రత్యేకమైన వ్యక్తి లేదా వస్తువు గురించి చెప్పేటప్పుడు ఉపయోగిస్తాం దీను వోవెల్ సౌండ్ అలాగే కాన్సోనెంట్ సౌండ్ ఉన్నా లేకపోయినా ఉపయోగించవచ్చు దీను వోవెల్ సౌండ్ కాన్సోనెంట్ సౌండ్ ఉన్నా లేకపోయినా ఉపయోగించవచ్చు దీను మనం సింగులర్ ప్లూరల్ రెండు పదాల ముందు ఉపయోగించవచ్చు కైండ్స్ ఆఫ్ ఆర్టికల్స్ ఇండెఫినిట్ ఆర్టికల్ డెఫినిట్ ఆర్టికల్ అంటే రెండు రకాలుగా విభజించారు ఇండెఫినిట్ ఆర్టికల్ అంటే ఏ అన్ డెఫినిట్ ఆర్టికల్ అంటే ది ఇండెఫినిట్ ఆర్టికల్ డెఫినేషన్ ఏ ఆర్ అన్ is called indefinite article because it doesn't express a particular person or
థింగ్. ఏ లేదా అండ్ ను ఇండెఫినెట్ ఆర్టికల్ అని పిలుస్తారు. ఏ లేదా అండ్ ఒక ఖచ్చితమైన వ్యక్తిని లేదా వస్తువుని సూచించదు లేదా తెలియజేయదు. ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే, షీ మెట్ ఏ టీచర్ ఎస్టర్డే. ఆమె ఒక టీచర్ని కలిసింది. ఆమె కలిసిన టీచరు ఏ టీచరు? ఇంగ్లీష్ టీచరా, సైన్స్ టీచరా, మ్యాథ్స్ టీచరా అంటే ఒక మనకి ఖచ్చితమైన అర్థం అనేది ఇక్కడ ఇవ్వడం లేదు. అలాగే షీ మెట్ ఆన్ ఇంజనీర్ ఎస్టర్డే. ఆమె ఒక ఇంజనీర్ని కలిసింది. ఆ కలిసిన ఇంజనీరు సీనియర్ ఇంజనీరా లేకుంటే జూనియర్ ఇంజనీరా అంటే మనకి ఇక్కడ ఖచ్చితమైన అర్థం అనేది లేదు. డెఫినెట్ ఆర్టికల్ డెఫినేషన్. ది ఈజ్ కాల్డ్ డెఫినెట్ ఆర్టికల్ బికాస్ ఇట్ క్యాన్ ఎక్స్ప్రెస్ ఏ పర్టిక్యులర్ పర్సన్ ఆర్ థింగ్. దీను డెఫినెట్ ఆర్టికల్ అని పిలుస్తారు. ఎందుకనగా ఇది ఒక ఖచ్చితమైన అర్థాన్ని సూచిస్తుంది. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, షీ మెట్ ద ఇంగ్లీష్ టీచర్ ఎస్టర్డే. ఇక్కడ ఆమె ఇంగ్లీష్ టీచర్ కలిసిందని ఒక ఖచ్చితమైన అర్థం అనేది ఉంది. ఇన్డెఫినెట్ ఆర్టికల్ ఏ ఎక్స్ప్లనేషన్. ఇట్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ సింగులర్ కాన్సోనెంట్ సౌండ్స్. ఏ అనే ఆర్టికల్ హల్లు శబ్దం కాన్సోనెంట్ సౌండ్ గల ఏకవచన పదాల ముందు ఉపయోగించడం జరుగుతుంది. అంటే ఏ ఈ ఐ ఓ యు కాకుండా మిగిలిన అక్షరాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క సౌండ్ పలుకుతున్నటువంటి ఏకవచన పదాల ముందు మాత్రమే ఏ అనే ఆర్టికల్ ను మనం ఉపయోగించడం జరుగుతుంది. ఎగ్జాంపుల్స్, ఏ టైగర్. టైగర్ లో టా అంటూ కాన్సోనెంట్ సౌండ్ మనం ఇక్కడ పలకడం జరుగుతుంది. అలాగే ఏ ప్యారెట్. ప్యారెట్ లో కూడా కాన్సోనెంట్ సౌండ్ పా అంటూ పలుకుతున్నాం. అలాగే ఏ మ్యాంగో. మ్యాంగోలో కూడా మా అంటూ కాన్సోనెంట్ సౌండ్ పలుకుతున్నాం. అలాగే ఏ క్యాట్. క్యాట్ లో కూడా కా అంటూ కాన్సోనెంట్ సౌండ్ పలుకుతున్నాం. అలాగే ఏ ర్యాట్. ర్యాట్ లో కూడా రా అంటూ కాన్సోనెంట్ సౌండ్ పలకడం జరుగుతుంది. ఏ కార్. కార్ లో కాను పలుకుతున్నాం. అలాగే ఏ పేపర్. పేపర్ లో పాను పలుకుతున్నాం. ఏ బైక్. బైక్ లో బాను పలుకుతున్నాం. ఏ బుక్. బుక్ లో బాని పలుకుతున్నాం. అలాగే ఏ పెన్. పెన్ లో పా అంటూ కాన్సోనెంట్ సౌండ్ పలుకుతున్నాం. ఇంతవరకు ఓకే ఫ్రెండ్స్. కాస్త ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ బాగా గమనించండి. మనం ఏమనుకున్నాం, ఏ ఈ ఐ ఓ యు లు కాకుండా మిగిలిన అక్షరాలు ఏవైతే ఉన్నాయో వాటి ముందు మాత్రమే ఏ అనే ఆర్టికల్ ఉపయోగించాలి అనుకున్నాం. కానీ ఇక్కడ ఉన్నటువంటి అక్షరం ఏ ఈ ఐ ఓ యు లలో ఒకటైనటువంటి యు ఉంది. కానీ మనం ఏ అనే ఆర్టికల్ ఉపయోగించాం. ఎందుకు అంటే ఉన్నటువంటి లెటర్ ఓవెల్ అయినా కూడా అది పలికేటటువంటి సౌండ్ ఏ యూనియన్ యా అనే కాన్సోనెంట్ సౌండ్ పలుకుతుంది. అందుచేతనే మనం ఇక్కడ ఏ అనే ఆర్టికల్ ఉపయోగించడం జరిగింది. బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఏ గన్. గానే హల్లు శబ్దాన్ని పలుకుతున్నాం. ఏ 1 రూపీ కాయిన్. వానే హల్లు శబ్దాన్ని పలుకుతున్నాం. ఏ కంప్యూటర్. కానే హల్లు శబ్దాన్ని పలుకుతున్నాం. ఏ యూరోపియన్. యానే కాన్సోనెంట్ సౌండ్ పలుకుతున్నాం. ఏ గర్ల్. గానే కాన్సోనెంట్ సౌండ్ పలుకుతున్నాం. ఏ యూనివర్సిటీ.
याने कॉन्सोनेंट साउंड बल्कतनम ये यूनिफॉर्म याने कॉन्सोनेंट साउंड बल्कतनम ये प्रोफेसर पाने कॉन्सोनेंट साउंड बल्कतनम ये कलेक्टर काने कॉन्सोनेंट साउंड बल्कतनम ये लेक्चर लाने कॉन्सोनेंट साउंड बल्कतनम ये बाय बाने कॉन्सोनेंट साउंड ने पलकतनम ये टीचर टाने कॉन्सोनेंट साउंड ने पलकतनम ये डॉक्टर डाने कॉन्सोनेंट साउंड ने पलकतनम इनडेफिनेट आर्टिकल एन एक्सप्लेनेशन इट इज यूज्ड बिफोर सिंगुलर वोवेल साउंड्स एन अने आर्टिकल नु अच्छु शब्दं गला एकवचन पदाल मुंदु उपयोगिस्तामु एन एलिफेंट ए अने वोवेल साउंड नु पलुकुतुन्नाम एन एग् ए अने वोवेल साउंड नु पलुकुतुन्नाम एन एरोप्लेन ए अने वोवेल साउंड नु पलुकुतुन्नाम एन इंडियन इ अने वोवेल साउंड नु पलुकुतुन्नाम एन इंजनीर ई अने वोवेल साउंड नु पलुकुतुन्नाम एन आनियन आ अने वोवेल साउंड नु पलुकुतुन्नाम एन अवर आ अने वोवेल साउंड नु पलुकुतुन्नाम एन आनर आ अने वोवेल साउंड नु पलुकुतुन्नाम एन ऑनेस्ट आ अने वोवेल साउंड नु पलुकुतुन्नाम एन एचएमटी वॉच ఉన్నటువంటి లెటర్ కాన్సోనెంట్ అయినా కూడా పలికేటటువంటి శబ్దం మాత్రం హెచ్ఎండి వాచ్ ఏ అనే వోవెల్ సౌండ్ పలుకుతుంది. అందుచేత మనం యాన్ అనే ఆర్టికల్ ఉపయోగించాం. అలాగే యాన్ ఆర్టీసీ ఆఫీసర్ ఉన్నటువంటి లెటర్ కాన్సోనెంట్ అయినా కూడా పలికేటటువంటి సౌండ్ మాత్రం ఆ అనే సౌండ్ పలుకుతుంది. యాన్ ఆంట్ आने सौंड पलुकुतुन्नाम एन एसए ए अने वोवेल साउंड पलुकुतुन्नाम एन आथर आने वोवेल साउंड पलुकुतुन्नाम एन आर्डर आने वोवेल साउंड पलुकुतुन्नाम एन ऑफिसर आने वोवेल साउंड पलुकुतुन्नाम एन आइडिया आई अने वोवेल साउंड पलुकुतुन्नाम एन एसएमएस ఉన్నటువంటి లెటర్ కాన్సోనెంట్ అయినా పలికే శబ్దం మాత్రం వోవెల్ సౌండ్ పలుకుతుంది. చూడండి ఒకసారి ఎస్ఎంఎస్ ఏ అని సౌండ్ పలుకుతుంది. ఎన్ ఇంటర్వ్యూ ఈ అనే సౌండ్ పలుకుతుంది. ఎన్ ఆటోగ్రాఫ్ ఆనే వోవెల్ సౌండ్ పలుకుతున్నాం. एन ईमेल ये वोवेल साउंड पलुकुतुन्नाम एन आयरन बॉक्स आयने वोवेल साउंड पलुकुतुन्नाम एन ऑर्फन आने वोवेल साउंड पलुकुतुन्नाम एन इडियट ये वोवेल साउंड पलुकुतुन्नाम एन अमेरिकन आने साउंड पलुकुतुन्नाम. ఇక్కడ మీరు ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. మీరు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయాలి అంటే ఇండెఫినిట్ ఆర్టికల్ బేస్ చేసుకొని బిట్స్ అడిగేటప్పుడు మనం ఎక్కువగా ఎమ్మెల్యే ఎంపీ అనే బిట్స్ ని చూస్తూ ఉంటాం. అప్పుడు మీరు ఉన్నటువంటి లెటర్ కాన్సోనెంట్ అని ఏ అని గాని పెట్టారంటే తప్పు అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి లెటర్ కాన్సోనెంట్ అయినా కూడా పలికేటటువంటి సౌండ్ మాత్రం ఏ అని పలుకుతున్నాం. ఒకసారి చూడండి ఆన్ ఎమ్మెల్యే ఆన్ ఎంపి ఏ అనే సౌండ్ పలుకుతున్నాం. కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఆన్ అంబ్రెల్లా ఆన్ సౌండ్ పలుకుతున్నాం. ఆన్ ఓల్డ్ మ్యాన్ ఓ అనే సౌండ్ పలుకుతున్నాం. ఆన్ ఇంక్ పాట్ ఈ అనే ఓవెల్ సౌండ్ పలుకుతున్నాం. డెఫినేటివ్ ఆర్టికల్ the explanation it is used before singular
ఓవల్ వాల్స్ అండ్ ఇట్ డజంట్ బాదర్ అబౌట్ ఎయిదర్ ఓవల్ ఆర్ కాన్సనెంట్ సౌండ్. ది అనే ఆర్టికల్ ఏకవచన మరియు బహువచన పదాల ముందు ఉపయోగించబడుతుంది. దీనికి శబ్దంతో సంబంధం లేదు. కానీ ది అనే ఆర్టికల్ ఉపయోగించేటప్పుడు ది అని ఎక్కడ పిలవాలి, దా అని ఎక్కడ పలకాలి, ఈ విషయం గురించి చాలా మంది విద్యార్థులు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ది అనే ఆర్టికల్ ని మనం ఉపయోగించేటప్పుడు పక్కన ఉన్నటువంటి పదం ఏదైతే ఉందో అది పలికేటటువంటి సౌండ్ ఆ నుండి అమ్మహాలోపు ఉంటే ది అని పలకాలి. అలా కాకుండా కా నుండి బండిరాలోపు ఉంటే కాన్సోనెంట్ సౌండ్ అని దా అని పలకాలి. ఈ విషయాన్ని విద్యార్థులు బాగా గుర్తుపెట్టుకోవాలి. సరే, దీన్ని ఇప్పుడు మనం ఎక్కడ ఉపయోగించాలి, ఏ విధంగా ఉపయోగించాలి, అసలు దీన్ని ఉపయోగిస్తూ ఏ విధంగా మాట్లాడాలి అంటే మనకు దాదాపుగా ఒక 50 రూల్స్ ఉన్నాయి. వాటి గురించి మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. రూల్ నెంబర్ 1, వెన్ వీ మెన్షన్ అబౌట్ పర్టిక్యులర్ పీపుల్ ఆఫ్ ఏ లాంగ్వేజ్, ప్రత్యేకించి ఒక భాషకు చెందిన ప్రజల గురించి చెప్పేటప్పుడు, ద ఫ్రెంచ్ పీపుల్, ది ఇంగ్లీష్ పీపుల్. వెన్ ద అడ్జెక్టివ్ బికమ్స్ ప్లూరల్, ఒక అడ్జెక్టివ్ బహువచన రూపంలోకి మారినప్పుడు, ఎగ్జాంపుల్ ద రిచ్, ద పూర్, ద బ్లైండ్, ద డమ్, ద డీఫ్. వెన్ వీ మెన్షన్ అబౌట్ ద నేమ్ ఆఫ్ ఏ పర్టికులర్ రిలీజియన్, ఒక ప్రత్యేక జాతి పేరును ఉద్దేశించి చెప్పేటప్పుడు, ద క్రిస్టియన్స్, ద హిందూస్, ద ముస్లిమ్స్. బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్, రాజకీయ పార్టీల పేర్ల ముందు, ద జనసేన, ద బీజేపీ, ద టీడీపీ, ద కాంగ్రెస్, ద వైఎస్ఆర్సీపీ. బిఫోర్ ద డేట్స్ ఆఫ్ ద మంత్స్, నెలల పేర్ల ముందు తేదీ రాసినప్పుడు, ది 15th August, ద 26th January. వెన్ వీ మెన్షన్ అబౌట్ ఏ నేషన్, ఒక దేశానికి చెందిన ప్రజలు అని చెప్పేటప్పుడు, ది ఇండియన్స్, ది అమెరికన్స్. బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ హానరబుల్ జాబ్స్, గౌరవప్రదమైన పదవుల పేర్ల ముందు, ద ప్రెసిడెంట్, ద ప్రైమ్ మినిస్టర్, ద చీఫ్ మినిస్టర్, ద కలెక్టర్, ద మున్సిపల్ కమిషనర్, ద ప్రిన్సిపల్. వెన్ వీ టెల్ అబౌట్ ఏ పర్టికులర్ పర్సన్ ఆర్ థింగ్, ఒక ప్రత్యేకమైన వ్యక్తి లేదా వస్తువు గురించి చెప్పేటప్పుడు, హీ ఈజ్ ద పర్సన్ హూ స్కోల్డెడ్ మీ యెస్టర్డే, దిస్ ఈజ్ ద బుక్ విచ్ ఐ ఆస్క్డ్ యూ లాస్ట్ వీక్. వెన్ ఏ సింగులర్ నౌన్ కమ్స్ అగైన్ ఫర్ ద సెకండ్ టైం, ఒక ఏకవచన పదం ఒకే వాక్యంలో రెండోసారి వచ్చినప్పుడు, కాస్త ఇక్కడ గమనించండి బాగా, ఐ వాచ్డ్ ఏ మూవీ యెస్టర్డే బట్ ద మూవీ వాజ్ నాట్ గుడ్. మూవీ అనే పదం మొదటిసారిగా వచ్చినప్పుడు కాన్సనెంట్ సౌండ్ పలుకుతుంది కాబట్టి ఏ అనే ఆర్టికల్ ఉపయోగించాం. అదే ఏకవచన పదం రెండోసారి రిపీట్ అవ్వడం వల్ల అప్పుడు మనం ది అనే ఆర్టికల్ ఉపయోగించాం. బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ వార్స్, యుద్ధాల పేర్ల ముందు, ద ఫస్ట్ వరల్డ్ వార్, ద సెకండ్ వరల్డ్ వార్, ద కార్గిల్, ద పానిపట్టు. బిఫోర్ డబుల్ కంపారిటివ్ డిగ్రీస్, రెండు కంపారిటివ్ డిగ్రీస్ ముందు,
The higher you go, the cooler it is. The more you spend, the less you save. Before the names of rivers, Nadula Perla Mundu, the Godavari, the Ganga. Before the names of seas, Samudrala Perla Mundu, the Black Sea, the Red Sea. Before the names of oceans, Mahasamudrala Perla Mundu, the Pacific Ocean, the Indian Ocean. Before the names of deserts, Yedarula Perla Mundu, the Sahara, the Thar. Before the names of mountains, Parvatala Perla Mundu, the Vindhyas, the Himalayas. Before the names of canals, Kaluvala Perla Mundu, the Panama Canal, the Suez Canal. Before the names of continents, Khandala Perla Mundu, the Australia, the Asia. Before the names of islands, Divula Perla Mundu, the Greenland, the Lakshadweep. Before the names of gulfs, Agadala Perla Mundu, Agadala ante Sindhu Shakala, the Persian Gulf. Before the names of plateaus, Pita Bhumula Perla Mundu, the Tibet, the Deccan. Before the names of reputed families, Prakyati Ganchina Kutumbala Leda Vamshala Perla Mundu. Example, the Gandhis, the Nehrus. Before the names of hotels, Hotala Perla Mundu, the Moreno Hotel, the Janapriya Hotel. Before the names of restaurants, Restaurant La Perla Mundu, the Taj Krishna, the Nihali 3 Star. Before the names of hospitals, Hospital Perla Mundu, the Apollo Hospital, the Yashoda Hospital. Before the names of theaters, Cinema Theater La Perla Mundu, the Raj Theater, the Uday Theater. Before the names of libraries, Grandalayala Perla Mundu, the Rayalaseema University Library, the SKU Library. Before the names of educational departments, Vidya Vibhagala Perla Mundu, the English Department, the Economics Department. Before superlative degrees, superlative degrees Mundu, the best, the cleverest, the longest, the most, the smallest, the largest. Before the names of vallis, Loyala Perla Mundu, the Kashmir Valley, the Araku Valley. Before the names of caves, Guhala Perla Mundu, the Ellora Caves, the Ajanta Caves, the Belun Caves. ఈ విధంగా మనం చెప్పుకోవచ్చు. బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ న్యూస్ పేపర్స్, వార్తాపత్రికల పేర్ల ముందు, ద హిందూ, ద టైమ్స్ ఆఫ్ ఇండియా. బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ మ్యాగజైన్స్, మాసపత్రికల పేర్ల ముందు, ది ఇండియా టుడే, ద టైమ్స్. బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, సంగీత పరికరాల పేర్ల ముందు, ద పియానో, ద గిటార్, ద ఫ్లోట్, ద తబలా. బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ హిస్టారికల్ మాన్యుమెంట్స్, చారిత్రక కట్టడాల పేర్ల ముందు, ద చార్మినార్, ద గోల్కొండ, ద తాజ్మహల్, ద చైనా వాల్.
బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అంతర్జాతీయ సంస్థల మరియు అబ్రివేషన్ గల దేశాల పేర్ల ముందు ద యుఎస్ఏ ద యుఎన్ఓ ద డబ్ల్యూహెచ్ఓ ద డబ్ల్యూటిఓ బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ కంట్రీస్ విచ్ కంటైన్ ప్లూరల్ నేమ్స్ బహువచనంలో ఉన్న దేశాల పేర్ల ముందు ద నెదర్లాండ్స్ ద వెస్ట్ ఇండీస్ ద యునైటెడ్ స్టేట్స్ బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ హోలీ బుక్స్ పవిత్ర గ్రంథాల పేర్ల ముందు ద రామాయణ ద కురాన్ ద బైబిల్ బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ ట్రైన్స్ రైళ్ల పేర్ల ముందు ద తుంగభద్ర ఎక్స్ప్రెస్ ద బెంగళూరు ఎక్స్ప్రెస్ ద వెంకటాద్రి ఎక్స్ప్రెస్ బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ షిప్స్ ఓడల పేర్ల ముందు ద క్వీన్ ఎలిజబెత్ ద టైటానిక్ బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ ప్లేన్స్ విమానాల పేర్ల ముందు ద బ్రిటిష్ ఎయిర్లైన్స్ ది ఇండియన్ ఎయిర్లైన్స్ బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ రాకెట్స్ క్షిపణి లేదా అస్త్రాల పేర్ల ముందు ది అగ్ని ద పృథ్వీ బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ డైరెక్షన్స్ దిక్కుల పేర్ల ముందు ది ఈస్ట్ ద వెస్ట్ ద నార్త్ ద సౌత్ బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ పోల్స్ ధ్రువాల పేర్ల ముందు ది ఈస్ట్ పోల్ ద నార్త్ పోల్ బిఫోర్ ద ఆర్డినల్స్ సంఖ్యలను అక్షరాల రూపంలో రాసినప్పుడు ద ఫస్ట్ ద సెకండ్ ద థర్డ్ ద ఫోర్త్ బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ యూనివర్సల్ థింగ్స్ విశ్వంలో ప్రత్యామ్నాయం లేని వాటి పేర్ల ముందు ది అనే ఆర్టికల్ అర్థం ద సన్ ద మూన్ ద స్కై ది ఎర్త్ బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ మ్యూజియంస్ మ్యూజియంల పేర్ల ముందు ద బ్రిటిష్ మ్యూజియం ద సాలర్జంగ్ మ్యూజియం బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ అవార్డ్స్ అవార్డుల పేర్ల ముందు మనం ది అనే ఆర్టికల్ ఉపయోగిస్తాం ఎగ్జాంపుల్ ద భారతరత్న ద నోబెల్ ప్రైజ్ ద పద్మభూషణ్ ద పద్మశ్రీ బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ బ్యాంక్స్ బ్యాంకుల పేర్ల ముందు ది అనే ఆర్టికల్ వాడతాం ద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ది ఆంధ్ర బ్యాంక్ ద రాయలసీమ బ్యాంక్ బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ స్టేడియం ఆట స్థలాల పేర్ల ముందు ది అనే ఆర్టికల్ వాడతాం ది ఈడెన్ గార్డెన్స్ ద లాల్ బహదూర్ స్టేడియం ఇంతవరకు మనం ఆర్టికల్స్ గురించి తెలుసుకున్నాం ఆర్టికల్స్ ఎన్ని రకాలు అంటే ఆర్టికల్స్ రెండు రకాలు ఒకటి ఇండెఫినెట్ ఆర్టికల్ ఏ ఆన్ డెఫినెట్ ఆర్టికల్ ది ఇండెఫినెట్ ఆర్టికల్ ఏని ఎక్కడ ఉపయోగించాలి అంటే కాన్సోనెంట్ సౌండ్ ముందు మాత్రమే ఏ అనే ఆర్టికల్ ఉపయోగించాలి అలాగే ఆన్ అనే ఆర్టికల్ని వోవెల్ సౌండ్ ముందు మాత్రం ఉపయోగించాలి అలాగే ది అనే ఆర్టికల్ను ఎప్పుడు ది అనాలి ఎప్పుడు ద అనాలి అలాగే ది ఆర్టికల్ యొక్క 50 రూల్స్ గురించి క్లుప్తంగా తెలుసుకున్నాం ఇప్పుడు అసలు ఆర్టికల్ను ఎక్కడ ఉపయోగించకూడదు అనే విషయం గురించి పూర్తిగా తెలుసుకుందాం నో ఆర్టికల్ జోన్ ఆర్టికల్స్ ఏ ఆన్ అండ్ ది షుడ్ నాట్ బి యూజ్డ్ ఇన్ ద ఫాలోయింగ్ సిచ్యుయేషన్స్ ఆర్టికల్స్ ఏ అండ్ ది లను ఈ సందర్భాలలో మనం ఉపయోగించకూడదు వీటికంటూ కొన్ని రూల్స్ ఉన్నాయి ఆ రూల్స్ ఏంటో ఇప్పుడు క్లియర్ గా తెలుసుకుందాం ఇక్కడ బాగా కొంచెం గుర్తుపెట్టుకోండి నో ఆర్టికల్ అంటే మనం షార్ట్ ఫామ్ లో ఎన్ఏ అని రాస్తున్నాను కాస్త బాగా గుర్తుపెట్టుకోండి రూల్ నెంబర్ 1 బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ డిసీజెస్ వ్యాధుల పేర్ల ముందు ఎలాంటి ఆర్టికల్ని ఉపయోగించరాదు ఎగ్జాంపుల్ క్యాన్సర్
మలేరియా, డయేరియా, పెరాలసిస్ ఇలా వ్యాధులు ఏమైనా కూడా వాటి ముందు మనం ఎలాంటి ఆర్టికల్ని ఉపయోగించరాదు. బిఫోర్ ద అబ్స్ట్రాక్ట్ నౌన్స్ గుణబోధక నామవాచకాల ముందు ఎలాంటి ఆర్టికల్ను ఉపయోగించరాదు. ఎగ్జాంపుల్ విజ్డమ్, నాలెడ్జ్, హానెస్టీ ఇలాంటి వాటి ముందు ఎలాంటి ఆర్టికల్ను ఉపయోగించరాదు. బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ ఫ్యామిలీ రిలేషన్స్ బంధుత్వాల పేర్ల ముందు ఎలాంటి ఆర్టికల్ను ఉపయోగించరాదు. ఎగ్జాంపుల్ ఫాదర్, మదర్, బ్రదర్, సిస్టర్, అంకుల్ ఇలాంటి వాటి ముందు ఎలాంటి ఆర్టికల్ను ఉపయోగించరాదు. బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ వెహికల్స్ వాహనాల పేర్ల ముందు ఎటువంటి ఆర్టికల్ను ఉపయోగించరాదు. ఎగ్జాంపుల్ ట్రైన్, బస్, కార్. కానీ ప్రత్యేకించి ఒక కంపెనీ కారు గురించి కానీ లేదా ప్రత్యేకించి పలానా కలర్ కారులో వచ్చాము అని చెప్పేటప్పుడు ఆర్టికల్ వస్తుంది. ఎగ్జాంపుల్ హీ వెంట్ బై ద రెడ్ కార్, ఐ కేమ్ బ్యాక్ ఏ మారుతి కార్. ఇలా చెప్పేటప్పుడు ఆర్టికల్ వస్తుంది. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ మీల్స్ భోజనాల పేర్ల ముందు ఎలాంటి ఆర్టికల్ను ఉపయోగించరాదు. ఎగ్జాంపుల్ బ్రేక్ఫాస్ట్, కాఫీ, లంచ్, సప్పర్, డిన్నర్, జ్యూస్ ఇలాంటి వాటి పేర్ల ముందు ఎలాంటి ఆర్టికల్ను ఉపయోగించరాదు. బిఫోర్ అన్కౌంటబుల్ నౌన్స్ లెక్కించడం సాధ్యం కాని పదాల ముందు ఎప్పుడు కూడా ఆర్టికల్ని ఉపయోగించరాదు. ఎగ్జాంపుల్ షుగర్, మిల్క్, రైస్, అడ్వైజ్, వాటర్, శాండ్ ఇలాంటి వాటి ముందు ఎలాంటి ఆర్టికల్ను ఉపయోగించరాదు. పాఠశాల, కళాశాల, విశ్వవిద్యాలయం, దవాఖానా, జైలు, దేవాలయం, మసీదు మరియు చర్చిల పేర్ల ముందు ఎలాంటి ఆర్టికల్ను ఉపయోగించకూడదు. ఎగ్జాంపుల్ యూనివర్సిటీ, కాలేజ్, స్కూల్, టెంపుల్, చర్చ్ ఇలాంటి వాటి పేర్ల ముందు ఎలాంటి ఆర్టికల్ను ఉపయోగించకూడదు. కానీ రెండు సందర్భాల్లో మాత్రం ఆర్టికల్స్ని ఉపయోగిస్తాం. ఒకటి, నేను ఒక స్కూల్ కానీ కాలేజ్ కానీ యూనివర్సిటీకి కానీ వెళ్ళాను అని ప్రత్యేకించి చెప్పినప్పుడు ఆర్టికల్ వస్తుంది. ఎగ్జాంపుల్ ఐ సా ఏ స్కూల్, ప్రాథమిక ఉద్దేశం లేదా అవసరంపై. స్కూల్, కాలేజ్, యూనివర్సిటీ, హాస్పిటల్, చర్చ్ మొదలైన పదాల ముందు ఆర్టికల్ రాదు. ఎగ్జాంపుల్ నిహాలి గోస్ టు స్కూల్ ఎవ్రీడే. ఇక్కడ నిహాలి స్కూల్కు ప్రాథమిక అవసరంపై వెళ్తుంది కాబట్టి ఎలాంటి ఆర్టికల్ రాదు. కానీ ప్రత్యేక అవసరంపై వెళ్ళినప్పుడు ఆర్టికల్ వస్తుంది. ఎగ్జాంపుల్ నిహాలీస్ ఫాదర్ వెంట్ టు ద స్కూల్ టు మీట్ ద ప్రిన్సిపల్. ఇక్కడ ప్రత్యేక అవసరంపై నిహాలీ ఫాదర్ వెళ్ళాడు కాబట్టి ఇక్కడ ది అనే ఆర్టికల్ వస్తుంది. వస్తు బోధక నామవాచకాల ముందు ఎలాంటి ఆర్టికల్ను ఉపయోగించరాదు. సిల్వర్, గోల్డ్, కాపర్, ఐరన్ ఇలాంటి వాటి ముందు ఎప్పుడు కూడా ఎలాంటి ఆర్టికల్ను ఉపయోగించరాదు. బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ సీజన్స్ కాలాల పేర్ల ముందు ఎలాంటి ఆర్టికల్ను ఉపయోగించరాదు. ఎగ్జాంపుల్ సమ్మర్, వింటర్ ఇలా కాలాల ముందు ఎలాంటి ఆర్టికల్ను ఉపయోగించరాదు. బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ వీక్ డేస్ వారాల పేర్ల ముందు ఎప్పుడు కూడా ఆర్టికల్ను ఉపయోగించరాదు. ఎగ్జాంపుల్ సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే ఇలాగా వారాల పేర్ల ముందు ఆర్టికల్ని ఉపయోగించరాదు. బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ మంత్స్
నెలల పేర్ల ముందు ఎప్పుడు కూడా ఆర్టికల్ ని ఉపయోగించరాదు. ఎగ్జాంపుల్ జూలై, మార్చ్, ఏప్రిల్, మే ఇలాగా నెలల పేర్ల ముందు ఎప్పుడు కూడా ఆర్టికల్ ని ఉపయోగించరాదు. బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ స్పోర్ట్స్ క్రీడల పేర్ల ముందు ఎలాంటి ఆర్టికల్ ని ఉపయోగించరాదు. ఎగ్జాంపుల్ క్రికెట్, చెస్, కబడ్డీ ఇలాగా క్రీడల పేర్ల ముందు ఎలాంటి ఆర్టికల్ ని మనం ఉపయోగించరాదు. బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ లాంగ్వేజెస్ భాషల పేర్ల ముందు ఎలాంటి ఆర్టికల్ ని ఉపయోగించరాదు. ఇంగ్లీష్, తెలుగు, తమిళ్ ఇలాంటి పదాల ముందు ఎప్పుడు కూడా ఆర్టికల్ ని ఉపయోగించరాదు. కానీ ఇంగ్లీష్, తెలుగు, తమిళ్ అన్నప్పుడు ఆర్టికల్ ఏది రాదు. కానీ ఇంగ్లీష్ లాంగ్వేజ్, తెలుగు లాంగ్వేజ్ భాష తర్వాత లాంగ్వేజ్ అనే పదం వస్తే ఎప్పుడు కూడా ది అనే ఆర్టికల్ వస్తుంది. బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ పర్సన్స్ వ్యక్తుల పేర్ల ముందు ఎలాంటి ఆర్టికల్ ని మనం ఉపయోగించరాదు. ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ ఇలాగా వ్యక్తుల పేర్ల ముందు మనం ఆర్టికల్ ని ఉపయోగించరాదు. బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ టౌన్స్ పట్టణాల పేర్ల ముందు ఎలాంటి ఆర్టికల్ ని ఉపయోగించరాదు. ఎగ్జాంపుల్ కర్నూలు, తిరుపతి, అనంతపురం, కడప ఇలాగా పట్టణాల పేర్ల ముందు ఎలాంటి ఆర్టికల్ ని కూడా మనం ఉపయోగించరాదు. బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ సిటీస్ నగరాల పేర్ల ముందు ఎలాంటి ఆర్టికల్ ని మనం ఉపయోగించరాదు. ఎగ్జాంపుల్ అమరావతి, హైదరాబాద్ ఇలాగా నగరాల పేర్ల ముందు మనం ఎలాంటి ఆర్టికల్ ని కూడా ఉపయోగించరాదు. బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ కంట్రీస్ దేశాల పేర్ల ముందు మనం ఎలాంటి ఆర్టికల్ ని కూడా ఉపయోగించరాదు. ఎగ్జాంపుల్ ఇండియా, శ్రీలంక. ఒక దేశం పేరును బహువచనంలో రాసినప్పుడు అంటే ఇండియన్స్ అని వచ్చినప్పుడు, అలాగే ఒక దేశం పేరు అబ్రివేషన్ రూపంలో ఉన్నప్పుడు ది అనే ఆర్టికల్ వస్తుంది. ఇంతవరకు మనం ఆర్టికల్స్ ఎన్ని రకాలు, ఆర్టికల్స్ ని ఏ విధంగా ఉపయోగించాలి, ఏ అనే ఆర్టికల్ ని ఎక్కడ ఉపయోగించాలి, అన్ అనే ఆర్టికల్ ని ఎక్కడ ఉపయోగించాలి, ది అనే ఆర్టికల్ ని ఎప్పుడు ది అని పిలవాలి, ఎప్పుడు దాని పిలవాలి, దీకి ఉన్నటువంటి ఎన్ని రూల్స్ ఉన్నాయి, అసలు ఈ ఆర్టికల్స్ ని ఎక్కడ ఉపయోగించకూడదు అంటూ తెలుసుకున్నాం. అలాగే మనం ఇప్పుడు ఆర్టికల్స్ ను వాడేటప్పుడు మనం చాలా వరకు తప్పులు చేస్తుంటాం. అవి ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు మనం చూద్దాం. ద రామాయణ అండ్ మహాభారత ఆర్ ఎపిక్స్ ఆఫ్ ఇండియా అంటూ ఉంటాం, కానీ ఇది తప్పు. మరి కరెక్ట్ ఎలా చెప్పాలి అంటే ద రామాయణ అండ్ ద మహాభారత ఆర్ ద ఎపిక్స్ ఆఫ్ ఇండియా అని చెప్పాలి. ఆర్టికల్స్ ని ఉపయోగించకుండా చెప్తా ఉంటారు, అది తప్పండి. ఆర్టికల్స్ ని ఉపయోగించి చెప్పడం నేర్చుకోవాలి. ఏ మ్యాన్ ఈజ్ మోర్టల్ అంటూ ఉంటారు, కానీ ఇది తప్పు. మ్యాన్ ఈజ్ మోర్టల్ అనాలి. మధు ఈజ్ ఇన్ ఏ ట్రబుల్ అంటూ ఉంటారు, కానీ ఇది తప్పు. మరి ఎలా చెప్పాలి? మధు ఈజ్ ఇన్ ట్రబుల్ ఇలా చెప్పాలి. డోంట్ మేక్ నోయిస్ అంటూ ఉంటారు, అలా చెప్పడం తప్పు. మరి ఎలా చెప్పాలి అంటే డోంట్ మేక్ ఏ నోయిస్ అనాలి. మై ఫ్రెండ్ గాట్ హెడేక్ అంటూ ఉంటారు, ఇది తప్పు. ఎలా చెప్పాలి? మై ఫ్రెండ్ గాట్ ఏ హెడేక్ అని చెప్పాలి. ఐఆమ్ ఏ ఇండియన్ అంటూ ఉంటారు, కానీ ఇది తప్పు. ఎలా చెప్పాలి? ఐఆమ్ ఎన్ ఇండియన్ అని చెప్పాలి. షీ ఈజ్ ఏ ఎమ్మెల్యే అంటూ ఉంటాం, ఇది తప్పు. మరి ఎలా చెప్పాలి? షీ ఈజ్ ఆన్
లేని ఎమ్మెల్యే అని చెప్పాలి కంప్లీట్ ద వర్క్ ఇన్ ఏ అవర్ అంటూ ఉంటాం ఇది తప్పు కంప్లీట్ ద వర్క్ ఇన్ ఆన్ అవర్ అని చెప్పాలి ఐ డోంట్ వాంట్ ఏ అంబ్రెల్లా అంటూ ఉంటాం అది తప్పు ఎలా చెప్పాలి ఐ డోంట్ వాంట్ ఆన్ అంబ్రెల్లా అని చెప్పాలి దిస్ ఈజ్ ఏ బెస్ట్ సింగర్ అని అంటూ ఉంటాం అది తప్పు ఎలా చెప్పాలి దిస్ ఈజ్ ద బెస్ట్ సింగర్ అని చెప్పాలి మై ఫ్రెండ్ ఫెయిల్ ఇన్ ద మ్యాథ్స్ అని చెప్తూ ఉంటాం అది తప్పు మరి ఎలా చెప్పాలి అంటే మై ఫ్రెండ్ ఫెయిల్ ఇన్ మ్యాథ్స్ అని చెప్పాలి మమత ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ ద టైఫాయిడ్ అంటూ ఉంటాం కానీ అది తప్పు మమత ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ టైఫాయిడ్ అని చెప్పాలి రూపా ప్రోస్ ఇంటూ బే ఆఫ్ బెంగాల్ అని చెప్తూ ఉంటాం కానీ అది తప్పు మరి ఎలా చెప్పాలి అంటే ద రూపా ప్రోస్ ఇంటూ ద బే ఆఫ్ బెంగాల్ అని చెప్పాలి రోజ్ ఈజ్ స్వీటెస్ట్ ఆఫ్ ఆల్ ఫ్లవర్స్ అంటూ ఉంటాం కానీ అది తప్పు ద రోజ్ ఈజ్ ద స్వీటెస్ట్ ఆఫ్ ఆల్ ద ఫ్లవర్స్ అని చెప్పాలి మనం చాలా చోట్ల వింటూ ఉంటాం ఏ విధంగా మాట్లాడుతూ ఉంటారు అంటే రిచ్ ఆర్ హ్యాపీ బట్ పూర్ ఆర్ అన్హ్యాపీ అంటూ ఉంటారు కానీ అది కరెక్టేనా అంటే కాదు తప్పు మరి ఎలా చెప్పాలి అంటే ద రిచ్ ఆర్ హ్యాపీ బట్ ద పూర్ ఆర్ అన్హ్యాపీ ఈ విధంగా చెప్పాలి మనం గనక ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఆర్టికల్స్ పై మనకు మంచి పట్టు వస్తుంది